అర్థమవుతుందా ఇంకా మిగిలింది అండుకూరలు అండుకూరలు ఏం చేస్తాయి నోటి నుంచి గుధ ద్వారం వరకు ఉన్న అన్ని అంశాలని శుద్ధం చేస్తుంది అంటే మనం ఆహారం సేవనం చేసే ఆ పచననాళాన్ని శుద్ధం చేస్తుందంటే మొత్తం శుద్ధీకరణకి అది బ్యాక్గ్రౌండ్ అనమాట అందుకే మీకు ఏ రోగం ఉన్నా కానీ మొదలుగా అండుకొర్రతో అంబలి తయారు చేయండి తొందరగా బాగోవటం మొదలు పెడుతుంది అండుకొర్రలు అంత మహత్తం ఎందుకు అందులో పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ పీచు పదార్థం ఉంది కొర్రల్లో ఎనిమిది అరికల్లో తొమ్మిది సామెల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఊదల్లో పది పిష్ట పదార్థం అందాజు అన్నిట్లో ఉంది సిక్స్టీ టు సెవెంటీ మీ బియ్యంలోనూ ఉంది గోధుమల్లోనూ ఉంది ఇందులోనూ ఉంది అంతా పిష్ట పదార్థమే మన దేహంలో పచననాళంలో ఉండే ఎంజైమ్స్ అంతా పిష్ట పదార్థాలని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జీర్ణం చేసుకొని చివరికి గ్లూకోజ్గా మార్చాలి అది ప్రతి ఒక్క మానవుడి పొట్టలో ఉండేది అంతే కానీ కారణాంతరాల వల్ల మానవుడు ఆమ్నివోరస్గా మారిపోయాడు ఆమ్నివోరస్ అంటే ఏమిటి తెలుసా హర్బివోరస్ కార్నివోరస్ ఆమ్నివోరస్ హర్బివోరస్ అంటే శాకాహారం కార్నివోరస్ అంటే మాంసాహారం ఈ కెనైన్ టీత్ ఉంటాయి మనకి లేవు కుక్కలకి పిల్లులకి పులులకి అంతా కెనైన్ టీత్ అంటే మాంసాన్ని అలా కోరుక్కొని మింగటం మనం మూలారటీతో ఉన్నాయి మనకి ఆహారాన్ని గ్రైండ్ చేస్తాం అంటే భూమికి సమాంతరంగా మనం మెదడు దవడిని కలపచ్చు కుక్క చేయలేదు అది బుక్కని మింగేత్తుంటు మనం గ్రైండ్ చేస్తాం అవి శాకాహారి జంతువులు ఆవు మేక మనిషి అర్థమవుతుందా తర్వాత మన పొట్టలో ఇంటెస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ అంటే మీటర్లు మీటర్లు ఉంటుంది కార్నివోరస్కి చాలా తక్కువ ఉంటుంది కానీ మనం ఏం చేసాము శాకాహారులుగా ఉన్నవాళ్ళం కార్నివోరస్ అనిమల్స్ లాగా అది తినడం మొదలుపెడితే మనం ఆమ్నివోరస్ ఆమ్ని అంటే ఏంటి ఎక్కడ అన్ని చోట్ల అని ఆమ్ని ప్రజెంట్ దేవుడు ఆమ్ని ప్రజెంట్ అంటారు అలాగే అంటే అది లేదు ఇది లేదు అన్ని తినడం మొదలుపెట్టారు అని అర్థమైందా తేడా ఇప్పుడు అండ్ వాటర్ ఓ మాంసం తింటేనే మీకు ప్రోటీన్లు వస్తాయి అని చెప్పడం మొదలుపెట్టారు ఈ విజ్ఞానులు అందరూ ప్రోటీన్ అంటే ఏమిటి ప్రోటీన్ అంటే ఏమిటయా నత్రజని మాంసం కాదు ప్రోటీన్ అంటే ప్రోటీన్ అంటే నత్రజని కర్బనము హైడ్రోజను ఆక్సిజను ఈ నాలుగు ఎలిమెంట్స్తో అమినో యాసిడ్ ఒకటి తయారవుతుంది అమినో యాసిడ్స్ని గొం గొలుసులుగా అమర్చితే ప్రోటీన్ తయారవుతుంది ఎవడు తయారు చేస్తాడు భూమి మీద ఫస్ట్ దాన్ని మళ్ళా సూక్ష్మజీవుల సహాయంతో కొన్ని రకాలైన వృక్షాలు మాత్రము తీగలు మాత్రం తయారు చేస్తాయి దాన్ని ఫ్యాబేసీ ఫ్యామిలీ అంటారు దాని రూట్స్లో దాని రూట్స్ దగ్గర కొన్ని నాడ్యూల్స్లో కొన్ని సూక్ష్మజీవులు నేరుగా వాతావరణంలో ఉన్న నత్రజనిని నేరుగా పీల్చుకొని ఫిక్స్ చేస్తాయన్నమాట ఆ మొక్కలకు కావాల్సిన రీతిలో దాన్ని తయారు చేసి అందజేస్తే అమీన్ తయారైపోయి అమినో యాసిడ్స్ తయారవుతాయి అంటే మొదటిగా అమినో యాసిడ్స్ సరళిని గొలుసుని ఎవరు తయారు చేస్తున్నారు మొక్కలు తయారు చేస్తున్నాయి మొక్కలు ఎలా తయారు చేస్తున్నాయి ఆ సూక్ష్మజీవుల సహజనీయం వల్ల సహజీవనం వల్ల తయారు చేస్తున్నాయి అంటే మీ అందరికీ ఇప్పటికి అర్థం కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ భూమిలో అది మానవుడు కావచ్చు జంతువు కావచ్చు మొక్క కావచ్చు వీటన్నిటికీ కనెక్షన్ ఏముంది సూక్ష్మజీవులు ఉన్నాయి ఆ సూక్ష్మజీవులు లేకుండా ఈ జీవన చక్రం పూర్తి కాదు అంటే శాకాహారం మాంసాహారంగా ఎలా తయారవుతుంది ఇప్పుడు ఆ ప్రోటీన్ను తిని నీవు నీకు కావాల్సిన రీతిలో ప్రోటీన్ మళ్ళా విడుదల చేయాలి ఒకే రకంగా అమినోయాసిడ్ ప్లాంట్ ప్రోటీన్స్ వేరే యానిమల్ ప్రోటీన్స్ వేరే అంటే ఇప్పుడు జింక తినిందనుకోండి ఆ జింకలో ఉన్న ప్రోటీన్ సింథసిస్ వేరే పులి తినింది అనుకోండి లో తిన్న ప్రోటీన్స్ వేరే ఎందుకంటే దాని శక్తి కావాల్సింది దానికి కావాల్సిన కండరాల్లో కావాల్సిన అమరిక వేరే ఇప్పుడు జింకకు మనిషికి ఒకటే మాంసం కాదు నా మాంసం వేరే జింక మాంసం వేరే అంటే నా మాంసానికి కావాల్సిన ప్రోటీన్ అమరిక ఆ గొలుసుల్ని నేనే తయారు చేసుకోవాలి నేను జింక మాంసం తింటే ఆ మాంసం నాకు రాదు దాన్ని మళ్ళీ డైజెస్ట్ చేసి నాకు కావాల్సిన రీతిలో అమినాసిడ్స్ని తయారు చేసుకోవాలి గొలుసు సో దిస్ ప్రోటీన్ ఈజ్ డిఫరెంట్ దట్ ప్రోటీన్ ఈజ్ డిఫరెంట్ సో మీరు మాంసం తినేసి ప్రోటీన్ వచ్చేస్తుంది అనుకోవద్దండి దట్స్ ఎ రాంగ్ వే ఆఫ్ డూయింగ్ థింగ్ అంటే మొత్తం ప్రోటీన్కి మూలం అమినో యాసిడ్స్ ఫ్రమ్ ప్లాంట్స్ ఓన్లీ దాన్ని కొద్దిగా మార్పులు చేసేదానికి మీ పొట్టలో ఉన్న సూక్ష్మజీవులు అనుసరిస్తాయి అనమాట అనుకరిస్తాయి అర్థమవుతుందా హౌ బ్యూటిఫుల్ దీస్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ ఈ జీవరసాయనిక శాస్త్రం చదువుతున్న కొద్దీ అద్భుతాలు కనిపిస్తూ వస్తాయన్నమాట మీకు అద్భుతాలు అంటే ప్రతి ఒక్క అంశంలోనూ సూక్ష్మజీవుల మహత్వం చాలా ఉంది దానిలోని మనం ఏకా ఏకీ యాంటీబయాటిక్స్ వాడి తీసేస్తున్నాం అనమాట పిల్లల నోట్లో ఈ యాంటీబయాటిక్స్ మొదటి నాలుగు సంవత్సరాల్లోనే ఐదు ఆరు సిరీస్లు వాడేస్తున్నారు ఈ డాక్టర్లు అతి భయంకరమైన అవైజ్ఞానికం అంటే యాంటీబయాటిక్స్ వాడటం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి